హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు నేను వెస్ట్ గోదావరిలో మా వదిన వాళ్ళ అబ్బాయి, తమ్ముడు గారి అబ్బాయి ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. అక్కడ మేము చేసిన ఎంజాయ్మెంట్స్, తీసుకున్న ప్లాంట్స్, ఇట్లాంటి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఇది వాడు బర్త్డే జరిగిందనమాట. అక్కడ అన్నయ్యలు, వదినలు, మా మేనల్లుళ్ళు అందరూ సంతోషంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అండ్ అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక మేము ఫస్ట్ నుంచి మా పెద్ద వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది గుర్తు చేసుకుని ఆ చెరువు దగ్గరికి అది కొన్ని వీడియోస్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అంగండి, మా పెద్ద వదిన వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ తమ్ముడు, భార్య, పిల్లలు, మేమందరం సరదాగా ఈరోజు వెస్ట్ గోదావరిలో మన గోపవరం పిప్పర పక్కన సరదాగా ఎంజాయ్మెంట్ చేసాము. ఇలాంటివి చిన్న చిన్న వీడియోస్ కూడా మనం మన ఛానల్లో సరదాగా నేను షేర్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. ఇవి అవన్నమాట అండి. ఇట్లా మేము మా అమ్మ వాళ్ళ ఊరు నత్తారామేశ్వరం నుంచి ఇట్లా పిప్పర వెళ్ళామన్నమాట అండి. పిప్పర పక్కన గోపవరము వీడి బర్త్డేకి. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లు, చెరువు, రకరకాల వీడియోస్ అన్నీ మన ఛానల్లో షేర్ చేస్తున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ ఫంక్షన్ బాగానే జరిగింది సరదాగా. అండ్ ఇవన్నీ అక్కడ ఫొటోస్ అన్నమాట అండి, మనం దిగిన ఫొటోస్. వాళ్ళ ఇంటి పక్కనే చెట్టు ఉంది, వాళ్ళ ఇంట్లో దొడ్లో పంపర పనస చెట్టు అంటారు కదా, అది చాలా పెద్ద పెద్ద కాయలు కాసింది. మా అక్క, మా చిన్న పాప పట్టుకుని ఫొటోస్ దిగారు. వాళ్ళ పక్కనే మళ్ళీ భోజనాలు పెట్టుకుంటున్నారులే అండి, బాగానే జరిగింది ఫంక్షను. అండ్ ఇక్కడే మనం చెరువు ఇవన్నీ ఉన్నాయి చాలా. అదిగోండి, ఈ చెరువు దగ్గర మేము ఎప్పుడు ఫొటోస్ దిగుతాం, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ చెరువులో మనకి ఒక లోటస్, అదే కలువలు పూసినాయండి. కలువలేమో మనకి వైట్ కలర్ అండ్ పింక్ కలరు కలువలు ఉన్నాయి. అందుట్లో పంపర పనస చెట్టు ఫొటోస్, ఆ చెరువు దగ్గర ఫొటోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇదివరకు పెళ్ళికి ముందు ఇలాగే అక్కడ ఒక ఫోటో దిగాను అనమాట. అది అప్పుడుదనమాట అండి, అది బిఫోర్ మ్యారేజ్ పిక్. ఇది ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు అది ఆఫ్టర్ 14 ఇయర్స్ అనుకోండి. ఆఫ్టర్ 14 ఇయర్స్ నేను ఇట్లా తయారయ్యాను, కొంచెం హెవీగా ఆఫ్టర్ డెలివరీస్ అనమాట. ఇవేమో మనకి అక్కడ పిల్లలు అందరూ సరదాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్, మా పాప, చిన్న పాప, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్న పాప పంప పంచ చెట్టు తోటి టోస్ దిగింది. ఆరెంజ్ పెట్టుకున్నారు భోజనాలు పక్కన. హడావిడిగా సరదాగా బాగానే గడిచిపోయింది. ఇదిగో మక్క పట్టుకుని ఫోటో దిగుతుంది. ఫోటో కమ్మంటే ఒకసారి తీసేస్తూ ఉంటాను, అందుకనేసి ఫొటోస్ వీడియోస్ రెండు వస్తాయి. యూట్యూబర్స్ ఎప్పుడైనా సరే ఫొటోస్ వీడియోస్ ఒకసారి తీసుకోవడం వల్ల అటు ఫొటోస్ మిస్ అవ్వమండి, ఆ మూమెంట్ కూడా మనం మిస్ అవ్వకుండా ఉంటాం. అందుకని నేను ఎక్కువ ఫిల్టర్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ తీసేస్తూ ఉంటాను. దానివల్ల మనకి అట్ ఎ టైమ్ వీడియో అండ్ ఫొటోస్ రెండు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు కూడా అట్లా చేయండి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రెండు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి మనకి. మేము ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నామండి. చెరువు దగ్గర నేను ఇదివరకు ఫోటో ఎంత ఫోటో దిగాను కదా, అట్లా ఫోటో దిగుదామనేసి ఫోటో నేను పెళ్ళికి ముందు ఎలా దిగాను అట్లా పెళ్లి తర్వాత ఆఫ్టర్ 14 ఇయర్స్ అంటూ సేమ్ ప్లేస్లో సేమ్ పిక్ దిగాలని అనిపించి మేము సరదాగా చెరువు దగ్గరికి వెళ్ళాము. అండ్ మా పెద్దదాన చెరువు దగ్గర చాలా కలువలు కూడా ఉన్నాయి. నేను మా వారిని కలువలు తీయమని అడిగాను, తర్వాత తీసారేనా కర్రతోటి కొంచెం లాగి అక్కడ ఉన్న మనకి అక్కడ ఉన్న అది కొంచెం పైకే ఉంది, కొన్ని లోపలికి ఉన్నాయి కానీ దుంపలు. కలువకి దుంపు ఉంటుంది కదా, అడుగున దుంపుల్లో కొన్ని పైకి ఉన్నాయి, కొన్ని అడుక్కున్నాయి. పైకి ఉన్నవి తీసి దుంపలోంచి చిన్న చిన్న స్మాల్ దుంపల్ని తీసుకుని ఈ లోటస్ ఫ్లవర్ ప్లాంట్ తీసుకెళ్ళొచ్చాము. మిగిలిన మళ్ళీ చెరువులో పెట్టేసి వచ్చేసామండి. ఇవి రాలేదు, ఇక్కడ పింక్ కలర్గా ఉన్నవి వేరే దుకాణం పింక్ పక్కన ఉన్నాయి, అవి తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది.
ఇంకొన్ని మన హడావిడి అంతా ఇట్లా కొనసాగింది. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అవశ్య పడిపోతా మెల్లగా నడువు. లాక్కుందా లాక్కుందా. ఇది అందరూ వరుసగా నుంచి ఇలా చూడండి, ఫోటో తీస్తా. ఎల్రా మీరు లేడీస్, మీరు కూడా వెళ్ళండి అటు. బలానా చెట్లు అమ్మ సపోటా. ఏ సపోటా ముగ్గుని అని ఉంటాయా వద్దా? చిన్ను వద్దునా, దిస్ ఇస్ రాజమండ్రి పిల్ల. స్కూల్ ఎగ్గొట్టి, కాలేజ్ ఎగ్గొట్టి, కేకులు తింటాక వెళ్ళేది పిల్ల. ఏది ఓ నువ్వేంటి ఎక్కడ పట్టుకొచ్చున్నా? సిడాన్ ఆల్ ఆఫ్ యూ. ఓయ్ భలే ఉన్నాయి లోటస్, సూపర్. ఆ కయ్య అంత ఎంత పెద్ద మొగ్గలైన అక్క, మన ఇంట్లోనే బుడ్డు బుడ్డు మొక్కలు కాస్తున్నాయి అయినా కానీ కదా. పింక్ మొన్న పింక్ కలవా చచ్చిపోయింది నాకు, నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. నేను తెచ్చుకున్నాను పింక్ కలవా, అది చచ్చిపోయింది అందుకే ఇప్పుడు పింక్ కలవా లేదేమైనా కానీ మా ఆయన దింపేసైనా కానీ. అక్కడ ఉంది అక్క పింక్ది, ఇది రెడ్ ఏమో అనిపిస్తుంది. నిన్న ఇలా చూడు, సరే తీస్తానండి మంచి సీనరీలు. ఇంకా ఒకసారి అడ్లేక విను ఒకటే మాస్ ఏమేం అట్లాగే ఇటు రావే నువ్వు కొంచెం ఫోటో అంటే జాగ్రత్త ఫోటోలు తెట్టానికి ముందు వెళ్ళాం. ఇది ఒక సీనర్ చెరువులో ఉంచిన ఇప్పుడు అది అట్రాక్ట్ అవునవు ఎందుకే? అవునా, ఇక్కడ ఇటుకలు చేసుకుంటున్నారు ఎవరో అద్దెకి ఇచ్చేస్తారా? భలే బాగుంది కదా, సూపర్ మచ్.
అవును వీళ్ళు ఫైర్ పేరు ఏంటి వీళ్ళు రావట్లేదు అక్కడ ఉంటుంది ఏ రెండు వద్దునా తీసేది చాలా సార్లు తీస్తుంది కానీ ఓయ్ వద్దునా రండి వద్దునా రావ వెస్ట్ గోదావరి సీనరీస్ ఎక్క వెస్ట్ గోదావరి సీనరీస్ సైడ్కిట్టేనా చెరలు పడిపోద్ది బాగును ఇట్లు కూడా వేసుకున్నారు అక్క వాటర్లో ఇట్లు కూడా వేసుకున్నారు వాటర్లో వద్దునా వద్ద వెళ్ళిపోయింది ఏ అడిగి వెళ్ళిపోతుంది భోజనం పెట్టేస్తారు అనుకుంటుంది ఇది మళ్ళీ పోదిని అవునులే ఇంకో అదే చూడండి అందరినా ఇంకా అవశ్య అక్కడి నుంచి అమ్మా అమ్మా నాకు ఇష్టమైన చెట్టు జాంకాయ చెట్టు ఏ వద్దునా ఇటు ఎప్పుడో చెరువు ఉంది ఏంటో నేను ఎప్పుడు చూడలేదు చూడలేదా ఆ చెరువు అది మంద కదా ఓ క్రియేటివిటీ ఆఫ్ రాజమండ్రి పిల్ల టైటానిక్ అక్క టైటానిక్ నడుపుతుంది జ్ఞానప్రసన్న లక్ష్మి అబ్బా బాగానే కవర్ అయింది ఇవాళ వీడియో లేక ఏ అమ్మ ఓయ్ ఇలా రండి ఎవరికళ్ళు అలా కాదయ్యా ఇక్కడ చూడు పై పైన ఉన్నట్టుంది ఇక్కడ పై పైన ఉన్నట్టుంది కదా ఇక్కడ ఏదో ఒకటి లాగా నాకుతో పాటు వస్తుంది గిరిగిరి తిప్పండి అక్కడ లోపలికి దోపి గిరిగిరి తిప్పండి అయ్యా ఆ దోపేసి తిప్పండి కర్ని అవునా ఒక్కటి లాగండి ఇక్కడ ఈ ఆకు దగ్గర లాగండి అక్కడ లాగండి రామచంద్ర ఈ ఈ ఆకు లాగండి ఇవి పై పైన ఉన్నట్టున్నాయండి ఓ యవశా దాంతో రాదు అయ్యా చాలా దూరం అది ఇక్కడది లాగండి దగ్గరకు ఉంది పై పైన ఉంది ఇది
ఇది రెడ్ ఇది నాకు తెలుసు రెడ్ అనుకుంటున్నాను ఇది ఇదే పడపత్ర జాత భలే వచ్చేస్తుంది కదా అది మొత్తం తీసేయండి మనం కావాల్సిన తీసి మిగిలిన అందులో పడేద్దాం మళ్ళీ మరి వస్తుంది కదా I am so happy. ఒకసారి రండి ఎట్లా రండి అయ్యా ఏ ఇందులో అయ్యో చిన్న చిన్న చేపల పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో చూపి అమ్మా చేపల పిల్లరా మరొదునికి వాళ్ళ పుట్టిల్ది గుర్తుండదు ఇంకోటి కూడా అట్లా అట్లా తీయండి బాబు ఇంకో నాలుగు ఇంకో రెండు మూడు తీయండి అక్క కూడా పెట్టుకుంటది కింద కూడా తీయచ్చు అది అది రాదు మాలు ఆకులోనే అది తీయండి రావట్లేదు అది తీయండి బాబు చాలా గట్టిగా ఇది ఒకటి కట్ చేయడం కట్ చేస్తుంది ఇది ఒకటి తీయండి ఇది ఇది ఒక కత్తి అయినా కుత్త సుత్తి అని తీస్తే వస్తుంది అయినా చుట్టూ పీక కత్తు మెయింటైన్ చేయాలి గార్డెన్ వాళ్ళు దూలకి ఎలా వస్తుంది చేతిలో ఏమంటున్నాను అవును చేతిలో ఇంకో కరపలు గుజ్జుదాం నాకు ఏదో పట్టేసుకుందా నా బ్యాగ్ వెరక లాగు నా షర్టు వెరక షర్టు కింద కానీ కత్తి లాంటిది ఏమంటుంది లే వస్తే నీ మీద పడేస్తాడు డాడీ చిన్న కర్ర తెచ్చుకో ఎంత అట్లా తీయాలి పెంచుకుంటుంటే అదే వదిన అడిగా ఏం చేయొద్దు ఏం జరుగుతాయి అనేసి ఇది ఇందులో కూడా సీడ్స్ వస్తాయి కోసలే అని చెప్పిందండి నాకు కొబ్బు దొరుకుతుంది దూరంగా ఉండవచ్చా దూరంగా ఉండవచ్చా అది మరి చేపలు ఉండి ప్లేస్ కదా వాసన వస్తుంది కమాన్ ఇండియా కమాన్ నేనా పాప మా అత్తగారు అడిగారు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఇద్దాము మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దాంలే హైదరాబాద్ ఏ దీంట్లో సీట్స్ కూడా అయిపోయినట్టునే మొదలు చెప్పినట్టు ఓకే ఆయన డాడీ కోసంలే వావ్ వెరీ నైస్ ఎవరు మనలాగే తీసేసుకున్నారేంటి ఆల్రెడీ దాని తీసుకోండి చాలా మంది తిరుగుతున్నారు
లేదు నీకు కొంపలు లేవు మరి నేను ఒకటి తెంపండి ఏదో నాకు బంగారం అన్నీ ఇలా చచ్చాత కొండి బాబు మరి చచ్చాత కొండి గట్టి లేదు అని మొత్తం ఉంది సాఫ్ట్ అవునా ఒకటి మధ్యలో కట్ చేసి పొలుచుకుని చాలు టూ పీసెస్ చాలు థర్డ్ పీస్ అందులో వేసాను పాప ఫ్లవర్ వేసాను వేసేసాను రెండు ప్లేట్లు వెరీ నైస్ వాటర్ బిల్ ఇంగో టూ ప్లేట్లు మీద బెస్ట్ నవ్వే